స్వయంగా నేనే దగ్గర ఉండి ఆ విషయాలన్నీ చూసుకుంటాను. ఎటు వైపు నుంచి ఎవ్వరు రావాలన్నా ఆ అవకాశం లేకుండా చేశాను. నువ్వు దాని గురించి మర్చిపో. నాకు నమ్మకం ఉంది. ఒకవైపు నువ్వు ఉన్నావు, ఇంకో వైపు ప్రకాష్ ఉన్నాడు. పెళ్లి పీటల మీద కదలకుండా కూర్చున్నా తన వాళ్ళు ఈ చుట్టుపక్కలంతా కాపలా కాస్తారన్న విషయం నాకు తెలుసు. కాకపోతే మన శత్రువులెవరనేది వాళ్లకు తెలియదు కదా. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. ఫైల్ సంతకం ఈ టైంలో? గుడ్, వెరీ గుడ్. ఇవ్వు. సంతకమేగా? ఇక్కడేగా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. కళ్ళలో కూడా సరదాగా నా మరదలతో ఉండేవరా? రాక రాక ఒక్క మంచి కళ వచ్చింది. నా మరదలు నన్ను బావా అని పిలిచింది. మొత్తం పాడు చేసావు. మళ్ళీ ఎప్పుడు కాలు వస్తుందో. వెనలా వెనలా మానస్, కమ్ టు మై క్యాబిన్. మే కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. పర్లేదు సార్. నో ఫార్మాలిటీస్, నాకు వర్క్ కావాలి, నాకు ఇచ్చే మర్యాదలు కాదు. కూర్చో. థ్యాంక్ యూ సార్. మానస్, యాక్చువల్గా నేను ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి పిలవలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా, ఫస్ట్ బ్రాంచ్లో వర్క్ చేస్తుంది. వెన్నెల, ఆ అమ్మాయి నీకేమవుతుంది? నా మేనత్త కూతురు సార్. ఓ, మేనత్త కూతురా? నైస్. అంటే చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారా? లేదు సార్, రీసెంట్గానే కలిసాం. నాన్న వెళ్ళొస్తుంటారు కానీ నేను తన్ని చూడడం ఈ మధ్య సార్. రియల్లీ? మేనత్త కూతుర్ని చిన్నప్పటి నుంచి చూడలేదా? ఇంట్రెస్టింగ్. ఒకసారి మీ రిలేషన్స్, మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? తెలుసుకోవడంలో తప్పలేదుగా. చెప్పడానికి నీకేమైనా ప్రాబ్లమా? నో నో సార్. దెన్ టెల్ మీ. గుడ్. సొంత మరదలు కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటుంది. నీ మైండ్లో అలాంటిది ఏమైనా ఉందా? ఓకే, అర్థమైంది. వెల్ మానస్, రేపు నేను నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. రేపు మనం కలుద్దాం. ఈ ఆఫీసులో నా పని ఇంతవరకే. జస్ట్ క్యాజువల్ విజిట్. నేను కలవాలని వచ్చాను, కలిశాను. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు కదా, నీకు నా గిఫ్ట్ నేనిస్తాను. అనవసరంగా సార్కి వెన్నెల విషయం చెప్పాననుకుంటా. ఇప్పుడు సార్ వెళ్ళి వెన్నెలను అడిగితే వెన్నెల ఫీల్ అవుతుంది.
చెప్పకుండా ఉన్నా బాగుండేది. వాట్ మ్యాన్? నథింగ్ సార్. ఓకే సార్. గో. హలో డాడ్, ఆ బ్రాంచ్కి వచ్చారా? థ్యాంక్ యూ, ఉంటాను. డాడ్ అక్కడికి వెళ్ళారంటే ఇక్కడ మనం హ్యాపీగా వెన్నెలతో మాట్లాడుకోవచ్చు. వెన్నెల, ఏంటి విషయం? వెన్నెల, ఇమీడియట్గా ఒకసారి నా క్యాబిన్కి వస్తావా? విశాల్, నాకు పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఏం పర్లేదు, వచ్చి కూర్చో ప్లీజ్. ఆఫీస్కి వస్తున్నందుకు ఇలా రావటం నాకు మంచిదే కదా? ఎస్, ఆఫ్ కోర్స్. నీకు తగిలిన షాక్ చిన్నది కాదు. ఐ మీన్, ఈ టైంలో అది గుర్తు చేయడం నా ఉద్దేశం కాదు, బట్ బాధను మర్చిపోవడానికి వర్క్ మంచి మెడిసిన్ కదా. అది నిజం. అందుకే నిన్ను ఆఫీస్కి రమ్మన్నాను. నా మాటను గౌరవించి ఆఫీస్కి వచ్చినందుకు థ్యాంక్స్ వెన్నెల. ఇక్కడ కూడా ఎక్కువ టెన్షన్స్ ఏం పెట్టుకోకు, రిలాక్స్గా ఉండు. రిలాక్స్గా ఉండలేను. అదేంటి, నువ్వు అలా ఉండాలనే కదా నిన్ను ఆఫీస్కి రమ్మంది. నేను రిలాక్స్గా ఉంటే మనసులో తెలియని అలచడి, జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ గుండె మండిపోతుంది. మా శత్రువుల అంత చూడాలని, మా డాడీని చంపిన వాళ్ళని చంపి ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని. శిలా, చాలా చాలా ఆలోచనలు. ఆడపిల్ల మనసులో అందమైన ఆలోచనలు ఉండాలి. అవి కొలంలో తామర పువ్వులంత అందంగా ఉండాలి. కానీ ఇలా చంపాలని, వాళ్ళ చావు కళ్ళు చూడాలి అనిపిస్తుందంటే కారణం చిన్నప్పటి నుంచి నీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్. చావు బతుకన్నా గొప్పది కాదు. అందుకే బతుక్కి 100 ఏళ్ళు ఇచ్చిన ఆ దేవుడు చావుకి 1 సెకండ్ మాత్రమే ఇచ్చాడు. చావాలి అన్న ఆలోచన ఎంత తప్పో, చంపాలి అన్న ఆలోచన కూడా అంతే తప్పు. వెనెలా, కొద్ది రోజులు ఆ ఆలోచన వదిలే. ముందు నువ్వు ఈ బాధలో నుంచి బయటికి రావడానికి ట్రై చేయి. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నీకు అండగా నేనుంటాను. థ్యాంక్ యూ బాబా. వాట్? థ్యాంక్స్ బాబా అన్నాను. థ్యాంక్స్ తీసేసి మళ్ళీ పిలవా. ఏంటి బావా? అంటే నీకు తెలిసిందా? ఎస్, తెలిసింది. తెలిసి కామ్గా ఎలా ఉన్నావు? తెలుసని చెప్పే వాతావరణం లేదుగా.
డాడీ లేరన్న బాధలో చెప్పడం కుదరలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నేను బావునని నీకు తెలిసింది. అది చాలు. నాకు మీ విషయంలో ఆనందంగా ఉంది బావా. ఒకరికిద్దరు బావలు నాకు అండగా నిలబడి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. నేను వెళ్తాను. ఇయాలనే ఆ సునంద మనవరాలి పెళ్ళి. మనం ఏదో ఒకటి చెయ్యాల్సిన రోజు. ఇయాలనే బస్వా, ఏదో ఒకటి చేయటం కాదు పిన్న. ఈరోజు ఆ సునందను, దాని మనవరాలను ఎవరో ఒకరిని ఖాళీ చేయాలా? శత్రుశేషం ఎందుకు బసవా? వద్దు. ఆ సునందని, దాని మనవరాల్ని, ఆ పరత్కోండి, ఎవరిని ఎవరిని ఇడిచిపెట్టద్దు. మొత్తాన్ని కాటికి పంపిద్దాం. అట్టనే కాని పిన్న, ఇన్ని దినాలు మనోళ్ల చావుకి బదులు తీర్చుకోవాలా? ఆ ధైర్యమే వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చింది. నా చెల్లిని చంపినా, నా బావం చంపినా, చివరికి నా మేనకోడల్ని చంపాలని చూసినా ఏమీ చేయకపోవడమే మనం చేసిన పెద్ద తప్పు. చేసిన తప్పులు ఈ రోజుతో తీర్చేసుకుందాం. తీర్చాల్సిన లెక్కలు తీర్చేసుకుందాం. అదే మాట మీద ఉండు బసవా. ఇవాళ జరగాల్సింది దాని మనవరాలి పెళ్లి కాదు, వాళ్ల చావులు. దాని వంశం అన్నదే లేకుండా పోవాలా? సామిరెడ్డి, అమ్మా, కత్తులు, బరుసలు, బాంబులు అన్ని రెడీ చేసాంబి. యాటకు పోతా ఉండం. తలకు కత్తి చొప్పున పెట్టు. తలలు ఎక్కువైనా కత్తులు తక్కువ కాకూడదు. హట్టగినమ్మా. అప్పుడెప్పుడో రావణాసురుడు చస్తే బాణాసంచాలు కాల్చుకున్నారని కథలుగా చెప్పారు. ఇయాల సునంద చావు సీమకి బాంబుల మోతతో తెలియాలా? వాళ్ల అరుపులు ఆ మోతల్లో కలిసిపోవాలా? ఒక్కరు కూడా మిగలకూడదు. పిన్నా, నువ్వింత చెప్పినాక ఇంకా ఆడ మిగిలేదు ఊరు. దానోణ్ణి అనేవాణ్ణి చివరిని కూడా మిగిలినివ్వను. మొత్తాన్ని నరికి పారేసొద్దాం. సాంబి, అమ్మా, ఈ రోజు దాని మనవరాలి పెళ్లి వేడుకని సంబరంగా ఉంటాది. దానికి అదే చివరి సంబరం కావాలా? ఏర్పాట్లు చూడు. అట్టగేనమ్మా, మనం చేసేది మనం చేస్తున్నాం. ఈ విషయం వెన్నెలకు తెలియకుండా ఉంటే మంచిది. నిజమే బసవా. వెన్నెలమ్మకి ఈ విషయం తెలిసినదంటే మనల్ని ముందు పోనీదు. వాళ్ళ నాయన్ని చంపినోళ్ల చావు తన చేతుల మీదగానే జరగాలని అడ్డం పడతాది. ఒక పని చేద్దాం. వెన్నెలమ్మను ఏడకన్నా బయటకు తీసుకుపోమని విశాల్కో, మానస్కో చెబుదాం.
అవును పినా అట్నే చేద్దాం వాళ్ళతో అంటే వెన్నెలమ్మ కూడా కాదనకుండా బయటికి పోద్ది వెన్నెలమ్మ ఇంటికి వచ్చే లోపు ఆ సునంద చావు వార్త మా బావని చంపిన దాన్ని మనవరాలి చావు వార్త వెన్నెలమ్మ చెవిన పడాలా అప్పటిదాకా వెన్నెలమ్మకి ఏది తెలియకూడదు అట్నే చేద్దాంలే సాంబి అమ్మా ఇంకా చూస్తే నిలబడ్డావేంది టైం లేదు చావుకి యాటలు సిద్ధంగా ఉండాయి కత్తులు బాంబుల సంగతి చూడు హట్టగనమ్మా విశాల్ ఆ బ్రాంచ్కి వెళ్ళారంట కదా అప్పుడే వచ్చేసారా క్లోజింగ్ టైం వరకు ఉండడానికి నేను స్టాఫ్ను కాదురా చైర్మన్ని అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చాను నేను అక్కడ స్టడీ చేసిన దాన్ని బట్టి నీ అవసరం అక్కడ చాలా ఉందనిపించింది సో రేపటి నుంచి నువ్వు ఆ బ్రాంచ్ చూసుకో ఆహా ఇక్కడ ఎవరు చూసుకుంటారు నేను చూసుకుంటాను సడన్గా ఈ ఆఫీస్ని హ్యాండిల్ చేయడం మీకు కష్టం కాదా పాణి దేన్ని కష్టంగా ఫీల్ అవ్వడం ఐ మీన్ ఈ బ్రాంచ్ చాలా ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తుంది కదా వాటి గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు వెన్నెల ఉందిగా తను నాకు హెల్ప్ చేస్తుంది వెన్నెల యా తనలో ఎఫిషియన్సీ నాకు బాగా తెలుసు వెన్నెల ఓసారి నా క్యాబిన్కి రా Yes, sir. Come in. Thank you. Venela, Vishal maro branch ku velthunadu. Vishal lekapothe ikkada vache problems em unnai? Anta pedda problem em undadu, sir. నేను మేనేజ్ చేయగలను సో ఇక్కడేం ప్రాబ్లం లేదన్నమాట లేదు బట్ కంపెనీ ప్రెజెంటేషన్కి ఒకరు వెన్నెలకు తోడుగా వెళ్ళాలి సో ఐ హావ్ టు దానికి ఎండిగా నువ్వో చైర్మన్గా నేను వెళ్ళాల్సిన అవసరం లేదుగా నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు నేను క్లారిటీగా ఉన్నాను అంటే ఈ బ్రాంచ్లో తనకి తోడుగా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు యాక్చువల్లీ ఎప్పుడు నేనే వెళ్తుంటాను ఇక్కడ నుంచి మానస్ వెళ్తాడు తను ఆ బ్రాంచ్లో ఉన్నాడు కదా ఈ బ్రాంచ్కి వస్తాడు ప్రాబ్లమ్స్ కాని వాటిని ప్రాబ్లమ్స్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు ఎంటీ చైర్ చుట్టూ చాలా చైర్స్ ఉంటాయి అవి ఉండేవి మనల్ని చైర్లోంచి కదలనివ్వకుండా పనిచేయటానికి సో నువ్వు ఎంటీగా ఆ బ్రాంచ్కి వెళ్ళు వెన్నెలకి హెల్ప్గా మానస్ ఈ బ్రాంచ్కి వస్తాడు వెన్నెల నువ్వేమంటావు మానస్తో వర్క్ చేయటం నీ కంఫర్టేగా మా బావే కదా సార్
తనతో నా కంఫర్ట్ గానే ఉంటుంది. సో విశాల్, రేపటి నుంచి నీ ఆఫీస్ అది. వెనలా మానస్ని ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్ టైప్ చేయించు. అలాగే మానస్ కూడా ఈ విషయం ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. విశాల్, లైఫ్ ఇస్ ఎ గేమ్ లైక్ చెస్. ఇందులో రాజు, రాణి, మంత్రి, సైన్యం అందరూ ఉంటారు. కానీ వాటితో ఆడే చెయ్యి ఒకటి ఉంటుంది. ఆ చెయ్యి నాదే. ఐఎమ్ జస్ట్ లైక్ దట్ హ్యాండ్. ఏంటో తాతయ్య ఇది? వాడేమో వెన్నెల్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు, పాణి ఏమో కుదరదు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను సఫర్ అవుతున్నాను. చూడమ్మా, కాలే కట్టకి ఉడికే కూరకి నొప్పేం తెలుస్తుందమ్మా, మధ్యలో కాలే గిన్నెకి తప్ప. నిజమే తాతయ్య, నా పరిస్థితి కూడా గిన్నెలా అయిపోయిందనుకో. బయట వాళ్ళు ఎవరొస్తున్నారు ఏంటి అనేది ప్రతి నిమిషం గమనిస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నా అన్న వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్లరు మేడం.